ఇలాంటి వాళ్ళంతా ఎప్పుడు ఇంకా మళ్ళా దళిత సంఘమను దళితులని చెప్పుకోవడానికి అర్హత లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దళిత లోకం కథలు తొక్కాలని చెప్పి కూడా నా ఆశ ఆలోచన ఆకాంక్ష. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని ఇలాంటి దళారీలకు చోటు లేకుండా ఉండే విధంగా పరిపాలన కొనసాగిద్దని మీకు హామీ ఇస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడే కాదు, మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలాన్ని భుజాలు వేసుకున్న వ్యక్తి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దళిత సంక్షేమం ఉట్టిపడే విధంగా ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి అనేది ఆయన కళ్లకు కట్టే విధంగా పరిపాలన చేస్తాడని హామీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించమని ఆశీర్వదించమని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మన కాశ్మీర్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల సందర్భంగా మన వీర జవాన్లకు మా జోహార్లు. ఎస్ఎస్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున కూడా దేశంలో ఈ రకమైన సంక్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు మేము ఏ రకంగా కూడా వెనకాడము, మీ వెనకాల మేము ఉంటామని అని కూడా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా వాళ్ళకి నివాళులు, వాళ్ళకి విప్లవ జోహార్లు. రెండోది, ఈరోజు మన మేనిఫెస్టో కమిటీ మెంబర్స్ అందరూ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ యొక్క ఎస్సీస్ మేనిఫెస్టో ఎలా ఉండాలన్న దాని మీద చాలా కూలంకషంగా చర్చ జరగడం జరిగింది. దానిలో 4-5 పాయింట్లు మేము క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది, అధ్యయనం చేయడం జరిగింది. మొట్టమొదటగా భూమి, నేల, ఒక ల్యాండ్. ఎస్సీస్కి ల్యాండ్ ఇవ్వాలి. ఎస్సీస్ అనగానే ఇండియాలో పేదలం, పేదలంటే ఎస్సీస్ అన్న ఒక ఇది భారతదేశంలో. సో కులాలకు అతీతంగా పేదలు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఈ పేదలకు కానీ సంక్షేమానికి కానీ ఒక భ్రష్టు పట్టిన సంస్థకి వ్యవస్థకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అధికారంలోకి, జగన్ గారు రావాలి, జగన్ గారు కావాలనే నినాదంతో ఒక మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది. ఎస్సీల హృదయాల దగ్గరికి వెళ్ళి చాలామంది తెలియకుండా చాలామంది రకరకాలుగా వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో ఏంటి, ఎస్ఎస్ గురించి ఏం మాట్లాడతారు ఏంటి అన్నది విషయంలో ఒక క్లారిటీ ఇస్తూ క్లియర్గా ఒక డైరెక్షన్ ఇస్తూ ఈరోజు మేనిఫెస్టో కమిటీలు అందరూ కలవడం జరిగింది. మళ్లీ దాని ముందు ముందు కూడా అధ్యయనం చేసి మళ్లీ ఇంకా 2-3 మీటింగులు జరిగి మన సోదరుడు నాగార్జున గారి అధ్యక్షంలో మళ్లీ 2-3 సార్లు కలిసి మళ్ళీ దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి బాగా క్లియర్ అయిన తర్వాత మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో కలవటం, ఆయనతో కూడా మేము డిస్కస్ చేసి ఎస్సీలకి వైఎస్ఆర్సీపీలో పెద్ద పీట వేసేటట్టుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈరోజు దాని దిశగా మొట్టమొదటిసారిగా ప్రతి జిల్లా యొక్క మెంబర్ కానీ ప్రతి జిల్లా యొక్క ఇన్ఛార్జి కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క సజెషన్స్ ఇవ్వడం, సలహాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ తీసుకుని చదువుతాం, చదివి ముందు ముందుగా మేనిఫెస్టో రూపంలో మీ ముందుకు వస్తాం. ప్రతిదీ మోసం, ప్రతిదానిలో రాజకీయం చేద్దామంటే దానికి జవాబు ఏమీ లేదండి. మన కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి కూడా ఆయన రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. అది ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి అటువంటి విషయాలు, సురక్షితమైన విషయాలను కూడా ఈ రకంగా రాజకీయం చేయడం తగదు. రైల్వే జోన్ కావాలన్నాం తప్ప రైల్వే జోన్లో ఏం డివిజన్లు ఉండాలి, కుర్దా ఉండాలా, లేకపోతే గుంతకల్ ఉండాలా, విజయవాడ ఉండాలా, సిగద ఏది ఉండాలన్నది మేము ఎప్పుడు డిస్కస్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెర మీద తీసుకొచ్చారు, తల్లిని చంపి పిల్లల్ని బతికిచ్చారన్న చిన్న కొత్త శ్లోకం మొదలెట్టారు. ప్రతి దానికి రాజకీయం. అసలు మన ఇండియాలో ఏదైనా సరే భారత ప్రభుత్వం ఏదైనా ప్రకటిస్తే చివరికి స్కాలర్షిప్లు ఎస్సీలు ప్రకటించినా సరే ఇది మాకు సంబంధం లేదు, ఈ స్కాలర్షిప్లు ఎస్సీలకు మాకు వద్దని కూడా చెప్పే తీర్మానం కూడా చేసే పరిస్థితికి, ఆ దౌర్భాగ్య పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.